ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 22వ తేదీ ఆదివారం నుంచి అక్టోబర్ 28వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు వారం మొదట్లో పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం ధన సహాయం చేయకండి. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతంగా చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియ్యవు. వేడుకలు వినోదాల్లో పాల్గొంటారు. జూదాల జోలికి పోవద్దు. వారం మధ్యలో స్త్రీలకు స్వీయ అర్చన పట్ల ఆసక్తి పెరుగుతుంది. పొట్ట నరాలకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి చికాకులు తప్పవు. విద్యార్థులు క్రీడలు క్విజ్ ఇతర పోటీల్లో రాణిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వారం చివరిలో ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి విముక్తి. కళారంగం వారి ఆశలు కాస్త నిరాశపరుస్తాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవీ ఖడ్గమాల పఠించండి. మేషరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వృషభరాశి. ఈ వారం వృషభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పొదుపుకు అవకాశం ఉంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. బంధువులతో స్పర్ధలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆహ్వానం కీలక పత్రాలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ప్రయాణం చికాకు పరుస్తుంది. వారం మధ్యలో రిప్రజెంటేటివ్లు తమ టార్గెట్లను అతి కష్టం మీద పూర్తి చేస్తారు. వ్యాపార అభివృద్ధికి కొత్త ప్రణాళికలు పథకాలు రూపొందిస్తారు. మిత్రుడుగా మారి సహకారం అందిస్తారు. వ్యాపారాలు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. హోటల్ క్యాటరింగ్ రంగాల వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారం చివరిలో కొన్ని పనులు ముందుకు సాగక కొంత నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి కాస్త ఊరటనిస్తుంది. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు ఉంటాయి. కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించదు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో నిదానం పాటించండి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు వస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఒడిదుడుకులు ఉంటాయి. వాహన యోగం ఉంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. వృషభరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం కాలభైరవాష్టకం పఠించండి. వృషభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మిథునరాశి. ఈ వారం మిథునరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. పొదుపు పథకాలు లభిస్తాయి. గృహ మార్పులకు అనుకూలం. పనులు నత్తనడకన సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవివాహితులు శుభవార్తని వింటారు. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య దాపరికం తగదు. పరిచయాలు వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తుల వారికి ఆశాజనకం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
వారం మధ్యలో ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. మీడియా రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. మిత్రుల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. విందుల్లో పరిమితి పాటించడం చాలా అవసరం. ఆశ్చర్యకరమైన వార్తలు వింటారు. వారం చివరిలో శ్రమ కోర్చి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆశించిన విధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి. విద్యార్థులకు ఫలితాలు కొంత ఊరటనిస్తాయి. కొన్ని సమస్యలు నేర్పు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగాల్లో పనిభారం కాస్త పెరిగే సూచనలు ఉన్నాయి. రాజకీయ వర్గాలకు ఊహించని అవకాశాలు వస్తాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. మిథున రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో పనులు వేగవంతమవుతాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరిని తక్కువగా అంచనా వేయవద్దు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేటు సంస్థలో మదుపు క్షేమం కాదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. విలువైన వస్తువులు పత్రాలు జాగ్రత్త. గృహ నిర్మాణాలు చురుగ్గా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు. వారం మధ్యలో వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో పర్యటనలు పర్యవేక్షణలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెలకువ అవసరం. కుటుంబీకులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. వారం చివరిలో ఇంటా బయట మీకు ఎదురుంటదు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలు కాస్త పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కే ఛాన్స్. ఉద్యోగాల్లో కొత్త విధులు చేపడతారు. రాజకీయ వర్గాల కృషి ఫలించే సమయం. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కర్కాటక రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ముఖ్య సమాచారం సేకరిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థిక వ్యవహారాలతో హడావిడిగా ఉంటారు. రుణ విముక్తులవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సంప్రదింపులు అనుకూలం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. విందులు వేడుకల్లో పాల్గొంటారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఉద్యోగులకు పదవీ యోగం. నగదు లాభం. ప్రశంసలు సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి సంతృప్తి కానవస్తుంది. వారం మధ్యలో స్త్రీలు అలంకారాలు విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెలకువ అవసరం. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. వారం చివరిలో ఉద్యోగార్థుల యత్నాలు కొంత నెమ్మదిస్తాయి. రావాల్సిన డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. వాహనాలు గృహం కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరణ యత్నాలను ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలకు గతం కంటే ఉత్సాహవంతంగా ఉంటుంది. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సింహరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బంధువుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆందోళన తొలగి కుదుట పడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. ధన సహాయం ఆశించవద్దు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పరస్త్రీలతో అధికంగా సంభాషించడం మంచిది కాదు. పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. వారం చివరిలో చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. వాహనాలు భూములు కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. విద్యార్థులు మొదట్లో కష్టపడ్డా ఫలితం పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగస్తులకు నూతనోత్సాహం ఉంటుంది. కళారంగం వారికి ఒత్తిళ్లు పెరిగినా అధిగమిస్తారు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. కన్యారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం నరసింహ స్తోత్రాలు పఠించండి. కన్యారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఒక సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అవకాశాలు చేజారిన ఒకందుకు మంచిదే. త్వరలో శుభవార్తను వింటారు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ప్రియతముల ఆహ్వానం సంతోషపరుస్తుంది. వేడుకలకు హాజరవుతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. కార్యానుకూలత ఉంటుంది. పరిచయాలు బలపడతాయి. విదేశీ విద్యాయత్నం నిరుత్సాహపరుస్తుంది. ప్రకటనలు విశ్వసించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యంగా ఉంటాయి. కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి. వారం మధ్యలో స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత రుణాలు తీరుస్తారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టిన పథకాలు ప్రణాళికలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. వారం చివరిలో నూతన ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి. వాహనాల కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గవచ్చు. పారిశ్రామిక వర్గాలకు శ్రమ ఫలిస్తుంది. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి. తులారాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఉంటాయి. పనుల సానుకూలతకు ఓర్పు, కృషి ప్రధానం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అనవసరపు జోక్యం తగదు. ఒత్తిడి, ఆందోళన అధికం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు సాయం అర్థిస్తారు. పెద్ద మొత్తం ధన సహాయం శ్రేయస్కరం కాదు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యం ఇవ్వవద్దు. లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. సరుకు నిల్వలు జాగ్రత్త. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. వారం మధ్యలో రేపటి కార్యక్రమాల గురించి ఆలోచించి క్రియారూపంలో పెట్టండి. దైవ సేవా కార్యక్రమాలకు దాన ధర్మాలు చేయడం వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి ఉంటుంది. న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తారు. విద్యుత్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. వారం చివరిలో విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఇంట నిర్మాణాలలో ఆటంకాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబంలో అదనపు బాధ్యతలు ఉంటాయి. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు శ్రమ ఫలిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేష్ స్తోత్రాలు పఠించండి. వృశ్చిక రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో ఆర్థిక స్థితి సంతృప్తికరం. గృహంలో సందడి నెలకొంటుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. తొందరపడి హామీలు ఇవ్వవద్దు. అనవసరపు బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. రుణ విముక్తులవుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు.
వారం మధ్యలో స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వాహనాన్ని అనవసరంగా ఇతరులకిచ్చి కొత్త సమస్యలను తెచ్చుకోవద్దు. చెడు వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత రుణాలు తీరుస్తారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టిన పథకాలు ప్రణాళికలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. వారం చివరిలో కొత్తగా చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఆస్తుల విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత సంతోషం కలిగిస్తుంది. మీ ఆశయాలు కొన్ని నెరవేరే సమయం. వ్యాపారాలలో ఊహించని పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో కొంత ఊరట లభిస్తుంది. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ స్తోత్రాలు పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కష్టం ఫలిస్తుంది. పదవులు అందుకుంటారు. బాధ్యతలు అధికమవుతాయి. తొందరపడి హామీలు ఇవ్వవద్దు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. పనులు ముగింపు దశలో నిదానంగా సాగుతాయి. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణం మరమ్మతులు చేపడతారు. ప్రయాణం లక్ష్యం నెరవేరుతుంది. వారం మధ్యలో ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. ఉద్యోగస్తులు ఒత్తిళ్లు ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. ఆడిటర్లకు అకౌంట్స్ రంగాల వారికి పని భారం అధికంగా ఉంటుంది.